Hi friends, welcome back to our channel Rainbow All-in-One Creations. Friends, ivala mana Rainbow All-in-One Creations lo nenu meeku em cheyinchukothunnanante chaala simple ga easy ga just 2 minutes lo maggi ready ayinattu 2 minutes lo ee car ni manam ela remove cheskovalo ee roju nenu simple tips tho meeku cheyinchukothunnanu. అందుకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ కార్ని సింపుల్గా ఈజీగా ఒక చిన్న చిట్కాతో మనం 2 మినిట్స్లో అనేది ఈ కార్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో బాయిల్ చేసిన తర్వాత కూడా రిమూవ్ చేసుకోవచ్చు, బట్ కష్టం అవుతుంది కాబట్టి. సో బాయిల్ చేయకముందే మనం ఏదైనా రెసిపీస్కి యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్న్ని బాయిల్ చేయడం కంటే స్ట్రీమ్లో బాయిల్ చేయడం వల్ల దీనిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ ఇందులోనే మనకి కావాల్సిన విధంగా మనకి లభిస్తాయి కాబట్టి. సో దీన్ని ఇలాగే స్ట్రీమ్లో కుక్ చేస్తున్నాను. సో కార్న్ తీసుకున్న తర్వాత మనం పైన ఉన్న ఈ తుక్కలని తీసేసేయాలి. ఇంట్లో తీసేసుకున్న తర్వాత మనకి ఇలా కార్న్ అనేది రెడీ అవుతుంది కదా. సో దీన్ని సింపుల్గా ఈ బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ ఒక 2-3 లైన్స్ ఇలా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. 2-3 అలా తీసుకుంటూ వస్తే సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇట్లా క్రిస్ క్రాస్గా తీసుకుంటూ వచ్చిన తర్వాత ఒక లైన్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట మనకి. సో ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇలా సైడ్కి ప్రెస్ చేయగానే అన్నీ వచ్చి పడిపోతాయి అన్నమాట ఈజీగా. జస్ట్ ఈ లైన్ రిమూవ్ చేయడానికి ఒక 1 మినిట్ లోపలే పడుతుంది. సో ఈ 1 మినిట్ తర్వాత మనం రిమైనింగ్ మొత్తం లైన్స్ని వితిన్ 1 మినిట్లో మనం ఈజీగా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. సో కార్న్ రెసిపీస్ ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇలా రిమూవ్ చేసుకోవాల్సిందే కదా. సో స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవాల్సిందే. సో నేను కూడా స్వీట్ కార్న్ వడ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికనే నేను ఇలా తీసేసుకుంటున్నాను. సో ఇలా సింపుల్గా జస్ట్ మిడిల్లో ఒక లైన్ తీసేసిన తర్వాత ఇలా అనగానే ఈజీగా వచ్చి పడిపోతాయి అన్నమాట అన్నీ. సో ఈ ట్రిక్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకని వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు నేను స్వీట్ కార్న్ వడలు అనేవి చేయబోతున్నాను, అందుకోసమనే ఇవి ఇలా రిమూవ్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఎలాగో రిమూవ్ చేస్తున్నాను కదా, సో ఈ టిప్ ఎంతమందికి తెలుసుంటుందో తెలుసుండదో అనే ఒపీనియన్తో ఈ వీడియో అనేది చేస్తున్నానమాట. సో నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. సో చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా ఈజీగా మనం ఒక గిన్నెడు స్వీట్ కార్న్ని రెడీ చేసేసుకున్నామన్నమాట. వితిన్ 5-6 మినిట్స్లో ఇంత గిన్నెడు స్వీట్ కార్న్ని నేను అయితే రిమూవ్ చేశాను. సో మీరు కూడా ఇలా చేయగలుగుతారేమో, ఒకసారి ట్రై చేయండి. సో చాలా సింపుల్గా ఇది రెడీ చేసుకోవచ్చు. మనం ఏదైనా రెసిపీస్ అవి ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఎక్కువ కార్న్ అవసరమైనప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవాల్టి వీడియో అయితే ఇదే, నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.